జగన్ మోహన్ రెడ్డి గారు అముల్ బేబీ అంట. జగన్ మోహన్ రెడ్డి గారు అముల్ బేబీ, నువ్వు హెరిటేజ్ దొనపోతాయా? జగన్ మోహన్ రెడ్డి సరే అముల్ బేబీ అయినా సరే చూసేదానికి ఇబ్బంది లేదు, నువ్వే హెరిటేజ్ దొనపోతా? భాష నీకు ఒకటి వచ్చాయంట, మాకు రాదనుకున్నావా? ఈరోజు రాష్ట్రంలో ఏదో పాడి పరిశ్రమకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తా ఉంటే, ఆ రైతులు బాగుండాలని మంచి చేస్తే, ఇన్ని సంవత్సరాల పాటు హెరిటేజ్ పేరు పెట్టుకొని హెరిటేజ్ సంస్థను అడ్డుపెట్టుకొని ఏదైతే అనేక గవర్నమెంట్ పాలస ఈ సంబంధించి వాటిలన్నింటిని కూడా నాశనం చేసి నీ సంస్థని ఈ రాష్ట్రంలో హెరిటేజ్ ని పెంచుకొని అనేక మందిని ఇబ్బంది పెట్టిన నువ్వా? ఇంకొకసారి ఇట్లాంటి ఇంకా ఇంతకన్నా పప్పు అని మేమల్లా గూగుల్ కొడితే వచ్చింది పప్పుని, గూగుల్ ఆంధ్ర పప్పు ఎవరంటే నీ పేరు వచ్చింది, అంతే తప్ప మేమల్లా. కాబట్టి అమూల్ బేబీ, ఈ బేబీలు అంటే మేము కూడా అంటాం హెరిటేజ్ దొనపోతూ కాదు. ఈ మధ్య జూమ్లోకి వచ్చి గడ్డం పెంచేయంగానే నువ్వేదో పెద్ద మాస్ లీడర్ బాను, బ్లడ్లో ఉండాలి. లీడర్ అనేది బ్లడ్. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల కోసం ఏదైతే చేశాడో అదే బ్లడ్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ వీరత్వం అయినా, పౌరుషం అయినా, తెంపు అయినా, ప్రజలకు సేవ చేసే గుణం అయినా, ఒక నాయకత్వ పటిమైనా అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నోటికి వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకొకసారి, ఇప్పటికీ ఇళ్లలో దాంకో ఉన్నావు, నీ కొడుక్కి సైకిల్ నేర్పించుకుంటున్నావు, ఫస్ట్ అది చూసుకుపోయి పని, అంతే తప్ప ముఖ్యమంత్రి గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదొకటి. ఈ మీడియా ఛానల్ ఏదో అంటారు, ఒకరోజు ఏదో చిన్న దీని మీద రాకపోతే జగన్, వీళ్ళకి మాత్రం గతంలో 5 సంవత్సరాలు కానీ చిన్న ఏదో కారణాల వల్ల అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆంధ్ర రాష్ట్రం ఆత్మగౌరవం దెబ్బతినేసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఒకరోజు అటు లేట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి తగిన శాస్తి చెప్పారంట. ఏం మీడియా అన్నగా, ఏం మీడియానే బుద్ధుల, గత 5 సంవత్సరాలు మాత్రం ఇటు రాస్తారు, ఇప్పుడేమో ఇటు రాస్తారా? ఏసి రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. పోలవరం మీద నుంచి మాట్లాడతారు, ఇంకా మనకు రావాల్సిన డబ్బుల గురించి మాట్లాడతారు, అన్ని సమస్యల గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకువెళ్తారు. ఒకరోజే, ఒకరోజుకే ఆయనకైతే ఆత్మగౌరవం, మాకేమో తగిన శాస్తి. ఏం రాస్తారా మీరు, ఏం రాస్తారని? ఏడు ఇల్లు కట్టుకుని ఆడు ఇల్లు కట్టుకున్నాడు ఈయన, తెలుగుడు ఆత్మగౌరవం అంట. నీ ఇల్లు ఏడుంది, తెలంగాణలో ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఏడు కట్టుకున్నావు ఇల్లు? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అమరావతిలో ఇల్లు కట్టుకోవచ్చుగా, కట్టుకోలా, పోయి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నావు. నిజంగా ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ ఆంధ్ర ప్రజల మీద నీకు ప్రేమ ఉన్నా, మక్కువ ఉన్నా ఇక్కడ ఇల్లు కట్టుకోమని ఉంటావు, కట్టుకోలా? తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపు, మనం భిషాణ ఎత్తేయాల్సిందే, తెలంగాణకి వెళ్ళిపోవాల్సిందే అని. సో అన్నీ కూడా జూన్ కొంతమందిని, జూలై కొంతమందిని, ఆగస్టు కల్లా కూడా పూర్తిగా 17,000 మార్చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చూసుకోవడం. సో అనే ప్రకారం దాని ప్రకారం చేస్తాం. 22 ఖరీఫ్ కల్లా ఓటర్ ఇస్తాం పోలవరం నుంచి. సో ఇప్పుడు ఫండ్స్ ఉన్నా రాకపోయినా స్టేట్ గవర్నమెంట్ ముందు పెట్టుకొని ముందుకు పోతామండి, అదేమిది కాదు. బట్ ఎస్, కోవిడ్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇళ్లలో నుంచి బయటికి రావాలి అంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా చీఫ్ ఇంజనీర్స్ కానీ ఎస్సీలు కానీ ఆల్మోస్ట్ దేర్ అబౌ 55 ఇయర్స్ స్టాఫ్ కానీ అయినా కూడా పనిచేస్తూ ఉన్నాం మేము అనుకున్న టార్గెట్ ప్రకారం ముందుకు వెళ్ళాలని. సో దాని ప్రకారం ముందుకు వెళ్తా ఉన్నాం. సో అదేవిధంగా
ప్లాన్ చేసుకొని పూర్తి చేయాలి. గతంలో కూడా నేను చూశాను ఒక చిన్న డయాఫ్రామ్ వాల్ ఏదైతే పొరపాటు అది గతంలో డ్యామేజ్ జరిగింది దాన్ని కూడా టెక్నికాలిటీస్